వర్షాకాలం సీజనల్ వ్యాధులు మనుషుల ప్రాణాల మీదకి వస్తున్నాయి. దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ మలేరియా వ్యాధులు సోకుతున్నాయి. కొండపాక మండలంలోని ఆశా వర్కర్కు డెంగ్యూ వ్యాధి నిర్ధారణ కావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లి రవీంద్రనగర్ గ్రామ పంచాయతీ ఆశా వర్కర్ విజయ్కి డెంగ్యూ వ్యాధి నిర్ధారణ తెలియగానే సర్పంచ్ మలేరియా అధికారులను సంప్రదించారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. సర్పంచ్ వాసుల లింగారావు ఆధ్వర్యంలో రవీంద్రనగర్ కాలనీలో ఒక డెంగ్యూ కేసు పాజిటివ్గా వచ్చినందున జిల్లా మలేరియా అధికారి బృందం కొండపాక మండల వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అలాగే మెడికల్ క్యాంపు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లింగారావు మాట్లాడుతూ గ్రామంలో ఎవరికైనా సీజనల్ వ్యాధుల వల్ల జ్వరం జలుబు దగ్గు ఉన్నట్లయితే వెంటనే గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ పాలకవర్గానికి కానీ పంచాయతీ కార్యదర్శికి కానీ తెలియజేయాలని కోరారు. ప్రజల ఆరోగ్య నిమిత్తం ఆరోగ్యశాఖ అధికారులకు తెలియజేసే వెంటనే తగిన వైద్యం అందజేస్తామని తెలిపారు. విశ్వనాథపల్లి రవీంద్రనగర్కు రావడం జరిగింది. జిల్లా మలేరియా అధికార తరఫున ఇక్కడికి వచ్చి ఇళ్లను ఒక ఇంట్లో డెంగ్యూ కేసు వచ్చినట్టు మాకు సమాచారం అందంగానే ఉటాగుట్టి ఇక్కడ రావడం జరిగింది. దీనిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను సందర్శించినప్పుడు కొన్ని లార్వాలు కనబడ్డాయి. ఎప్పుడైతే మంచినీరు వర్షం పడ్డ నీరు నిలిచి ఒక వారం రోజులు నీళ్లు ఉంటాయో దాంట్లో చిన్న చిన్న తోక పురుగులు లాంటి తయారవుతాయి. జనాలు మామూలుగా ఏమనుకుంటారంటే తోక పురుగులే ఏం చేయి అనుకుంటారు. వాస్తవమే అది తోక పురుగు మనం గర్వంగా ఏం చేయి. కాకపోతే వాటి ద్వారానే పూప లార్వాగా మార్పు చెంది వారం రోజుల్లోపనే అవి దోమగా తయారవుతాయి. ఎప్పుడైతే మంచినీరు స్టాగ్నేట్ అయి ఉన్నాయో ఆ వాటర్ ద్వారానే ఈ యొక్క ఎడిస్ ఈజిప్టి అని చెప్పేసి ఒక రకమైనటువంటి దోమలో ప్రవేశించి దాని ద్వారా మనము శరీరంలో దోమ కొట్టినప్పుడు ఇటువంటి డెంగ్యూ కేసులు రావడం జరుగుతుంది. దీనివల్ల రక్తంలోని ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోతుంది. మామూలుగా చలి జ్వరం వస్తుంది, అప్పుడప్పుడు బాగానే ఉంటారు, మగతానే ఉంటారు. అయితే ఇప్పుడు కరోనా సీజన్ కాబట్టి జనరల్గా జ్వరం వచ్చింది అంటే కరోనా వచ్చింది అన్నట్టుగానే అపోపడతారు. కానీ కరోనా కంటే తీవ్రమైనది, భయంకరమైనది డెంగ్యూ. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు వారంలో ఒక్కసారి అన్న డ్రైడే ఫ్రైడే అంటారు మన వాళ్ళు. అందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఫ్రైడే ఫ్రైడేనే కడగాలని చెప్పేసి, ఆ ఉద్దేశం అది కాదు. వారం రోజులకు ఒక్కసారి ఎక్కడైతే నీళ్లు మనం వాడుకున్నటువంటి నీళ్లు కానీ వాడుకోని నీళ్లు కానీ నిలుచుకున్న నీళ్లు కానీ కంప్లీట్గా పరిశుభ్రంగా కడిగి ఆరబెట్టినట్టయితే ఆ ఉన్నటువంటి నీళ్లు ఎండలే పారబోయాలి. పచ్చి తడిగా ఉన్న ప్రదేశంలో పారేస్తే ఏమవుతుంది అంటే అటువంటి ఉన్నటువంటి లార్వా మళ్ళీ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఒక్క లార్వా ఒక ఎడిసిటీ తయారైపోయి ఒక మనిషి కుట్టిందంటే తద్వారా ఎంతోమందికి వస్తుంది. ఇది ప్రాణాపాయకర స్థితి కంటే భయంకరంగా ఉంటుంది. హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు, దేవుడి మీద భారం వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలకు ఒకటే ఒకటి మనవి చేస్తున్నాను, మన ఆరోగ్యము మన చేతుల్లో ఉంది. ఏ సర్పంచో గవర్నమెంటో వైద్య సిబ్బందో వచ్చి చేస్తాయంత మాత్రాన కాదు. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకుంటూ నీటిని నిల్వకుండా చూసుకోవడమే దీనికి ఉత్తమమైన మార్గం అని చెప్తూ మీ అందరినీ ప్రజలను కోరుచున్నాను.